వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూసేసేయండి అలానే పెట్రోల్ మరియు బంగారానికి సంబంధించిన సమాచారం అయితే ఈ వీడియో చివరిలో ఉందన్నమాట కాబట్టి ఏమాత్రం కూడా మిస్ కాకుండా చివరిదాకా చూసేసేయండి ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ నూట పదహారు నూట పదిహేడు విడుదల చేసిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖల ఉపాధ్యాయులు బదిలీలపై కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు ఈ మేరకు రీజనల్ జోన్ డైరెక్టర్లు జిల్లాల విద్యాశాఖాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు ఇదిలా ఉంటే రేషనలైజేషన్ ప్రకారమే బదిలీలు పోస్టింగ్లు జరుపుతామని ఇటీవల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు ఈ నేపథ్యంలో పారదర్శకంగా ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా కమిషనర్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు ఇక రీసెంట్గా వచ్చిన పెట్రోల్ ధరను మనం చూసినట్లయితే లీటర్ పెట్రోల్ ధర నూట పది పాయింట్ అరవై నాలుగు రూపాయలు ఇక డీజిల్ వచ్చేసి తొంభై ఎనిమిది పాయింట్ నలభై రెండు రూపాయలు ఇక ఎల్పిజి వచ్చేసి వెయ్యి ముప్పై ఒక రూపాయలైతే మనకి కనిపిస్తుంది ఇక ఈ రోజుకి సంబంధించిన బంగారు ధరలు మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు వచ్చేసి యాభై రెండు వేల నలభై రూపాయలైతే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు నలభై ఏడు వేల ఏడు వందల రూపాయలుగా ఉందన్నమాట మనం గమనించాలి ఒకటి ఇది కేవలం రాష్ట్ర స్థాయి ధరలు అన్నమాట ఇక జిల్లా స్థాయి దుకాణాల్లో వ్యత్యాసాలు అయితే ఉండవచ్చు కాబట్టి మనం ఇది గమనించాలి మరి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్